గయ్యాళి అత్త కయ్యాలకోడలు పార్ట్ లెవెన్ క్రిందటి కథలో గంగమ్మ భర్త రంగయ్య స్వామీజీగా ఇంట్లో ప్రవేశించాడు అయితే రాజయ్య లంకిబిందెల గురించి చీమరాణి బ్రతికున్న విషయం గురించి అందరి ముందు బాంబు పేల్చాడు ఆ తర్వాతేమైందన్న సంగతి తెలుసుకోవడానికి కథలోకి వెళ్ళిపోదాం మరి గంగమ్మ రాజయ్య వంక చూస్తూ ఉత్సాహంగా రాజయ్యన్నా లింగయ్య పొలంలో లంకిబిందులున్న సంగతి నీకు తెలిసి కూడా నాకు చెప్పలేదేంటి తెలుసుంటే ఆ ఘోరం జరిగుండేది కాదుగా అంటే చీమరాణని నువ్వే చంపావన్నది ఖాయమన్నమాట అంతే కదా అంతే కదా అన్నాడు గణేష్ గణేష్ వంక చూస్తూ నువ్వు ఉండరా గంగిరెద్దు సన్నాసి నా కోడలు కావాలన్న పిల్ల ఇంటికి మసిగుడ్డ పట్టుకొని కాదు మణులు మాణిక్యాలు పట్టుకొని రావాలి నీకున్నది నీకు సరిపోదా గంగమ్మ ఎలాగో నీ గయ్యాళితనాన్ని తట్టుకోలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు నీ కొడుకు కోడలు నీ కళ్ళ ముందు ఆనందంగా ఉంటే చాలదా మణులు మాణిక్యాలు మూట కట్టుకుపోతావా పోయేటప్పుడు స్వామి మీరంత జ్ఞానులైనా ఈ గంగమ్మ జ్ఞానం ముందు దిగదుడిపే అవునవును నిజమే కంటి ముందు మొగుడున్నా గుర్తించలేని గొప్ప జ్ఞానం నీది అంతగా అంతేగా ఏమన్నారు స్వామి ఏం లేదమ్మా చీమల మందు తాగిన నీ శరీరంలో పైత్యం ఇంకా తగ్గలేదు అంటూ కామాక్షి వంక చూస్తూ అమ్మా కామాక్షి రసం ఒక గ్లాసుడు తయారు చేయగలవా మీ అత్త శరీరంలోని మిగిలిన పైత్యం కొవ్వు ఆ రసం తాగిస్తే దిగిపోద్ది అయ్యో స్వామీ ఎందుకైనా మంచిదని పొద్దున్నే వేపరసం సిద్ధం చేసి ఉంచాను ఇప్పుడే తీసుకొస్తానుండండి మీరే స్వయంగా తాగిచ్చుదురుగాని అని కామాక్షి లోపలికి వెళ్తూ ఉండగా కామాక్షి వంక చూస్తూ ఓసై కామాక్షి ఓవరాక్షన్ ఆపవే ఎవరో దారిని పోయే స్వామీజీ అండ చూసుకుని చలరేగిపోతున్నావా గంగమ్మ స్వామీజీ దారిని పోయేవాడు కాదు దారి తెలుసుకునే నిన్ను దారిలో పెట్టడానికి పెట్టడానికొచ్చాడాయన నువ్వేమంటున్నావు రాజయ్యన్నా అనగానే అవును గంగమ్మ నీకు లంకబిందులు కావాలి కదా అవి దొరికే మార్గం సర్వం తెలిసిన స్వామీజీయే చెప్పగలరు అంతే అంటావా రాజయ్యన్నా అని గంగమ్మ అనగానే అంతే కదో అంతే కదో నాకు బిందులు దొరికాయని బూటకపు మాటలు చెప్పి నా కొడుకుని అమాయకుణ్ణి చేసి పెళ్లి చేసుకుంది స్వామి ఆ కయ్యాళు మారి కామాక్షి మీరే బిందులు దొరికే మార్గం చెప్పాలి స్వామి మీ రుణముంచుకోను స్వామి ఒక గ్రాము చుట్టుంగరాన్ని మీకు పెట్టుకుంటాను అంటూ స్వామీజీ వేషంలో ఉన్న రంగయ్య కాళ్ల మీద పడిపోయింది గంగమ్మ అబ్బా అంత పెద్ద ఉంగరం పెట్టిస్తావా గంగమ్మ స్వామి చెయ్య ఆ ఉంగరం బరువు కాయలేదేమో వెటకారంగా అన్నాడు రాజయ్య ఈలోగా వేపాకురసం తీసుకొచ్చి ఇదిగో స్వామీజీ వేపాకురసం అని కామాక్షి ఇవ్వగానే రంగయ్య తీసుకుని గంగమ్మకి ఇస్తూ గంగమ్మ ఈ రసం తాగు నీలోని వికారాలన్నీ పోయి కాస్త జ్ఞానం వికసిస్తుంది అనగానే ముఖం వికారంగా పెట్టి అంతేనంటారా స్వామీ అంతేగా మరి అంతేగా మరి అన్నాడు గణేష్ ముక్కు మూసుకుని వేపాకు రసం గటగటా తాగేసింది గంగమ్మ తాగిన వెంటనే రాజయ్య వంక చూస్తూ రాజయ్యన్నా మా పక్కింటి లింగయ్య మూడెకరాల భూమి నువ్వే కొన్నట్టున్నావుగా మరి నాగదేవత చెప్పిన ప్రకారం ఆ భూమిలోనే ఉండాలి కదా లంకబిందులు అంటే నీకు దొరికాయన్న లంకబిందులు అవేనా అని గంగమ్మ అనగానే గంగమ్మ వంక చూస్తూ చూసావా గంగమ్మ వేపాకురసం తాగగానే నీ బుర్ర ఎంత షార్ప్ అయిందో అంతేగా మరి అంతేగా మరి అన్నాడు గణేష్ అవును గంగమ్మ నువ్వన్నది నిజమే కావచ్చు కాని ఆ బిందెల్లో అన్ని రాళ్ళూ రప్పలే ఉన్నాయి నువ్వు కూడా చూసావు కదా లంకబిందుల్లోని మణిమాణిక్యాలు అసలైన వారసులకు తప్ప కనబడవని నాగదేవత చెప్పిందంట కదా లింగయ్యకి అసలైన వారసులంటే ఆ లింగయ్య కూతురు చీమరాణి ఆ చీమరాణిని బలవంతంగా చంపి పుణ్యం కట్టుకుంది ఈ గంగమ్మ మరి నాగదేవత చెప్పిన ఆ లంకబిందులు ఏమైనట్టు స్వామి అంది గంగమ్మ ఆ విషయం తేల్చాలనే స్వామీజీ ఇక్కడ పది రోజులుండాలి స్వామీజీ గంగమ్మ కోరిక తీర్చడానికి మీరు ఉండి తీరాలి కామాక్షి స్వామిగారికి మంచి భోజనం ఏర్పాటు చెయ్యమ్మా నువ్వేమంటా వాళ్ళు అంతేగా మరి అంతేగా మరి అన్నాడు గణేష్ గంగమ్మ ఏమీ జవాబివ్వకపోవడం చూసిన రంగయ్య గంగమ్మ నోటంటా ఏ మాట రావడం లేదు అయ్యో స్వామి లంకెందెలు దొరికే మార్గం చూపిస్తానంటే మీరెన్నాళ్లైనా ఇక్కడ ఉండొచ్చు స్వామి అంది గంగమ్మ నేను అందుకే వచ్చాను గంగమ్మ అర్థం కాలేదు స్వామి అన్న గంగమ్మతో అదే గంగమ్మ నీ కోరిక నా కోరిక తీరే వరకు నేనిక్కడే ఉంటాను అన్నారు రంగయ్య ఈలోగా కామాక్షి వచ్చి రంగయ్యతో స్వామి మీరు కాళ్ళు చేతులు రండి భోజనం వడ్డిస్తాను అనగానే ఆశ్చర్యంగా అప్పుడే వంట సిద్ధం చేశావా తల్లి మీరు వచ్చిన వెంటనే మీకు నా చేత్తు భోజనం పెట్టాలని అన్నీ సిద్ధం చేశాను మావయ్యా అంది కామాక్షి అదేంటి కామాక్షి ఎవడో దారిని పోయే స్వామీజీని పట్టుకుని మావయ్య అంటున్నావు అంది గంగమ్మ అనుమానంగా అంటే అత్తమ్మా అది నాకు రంగయ్య మామ ఎలా ఉంటారో తెలియదు కదా మావయ్య ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోకుండా ఉండి ఉంటే అచ్చి ఇలాగే ఉండేవారేమో కదా అందుకే అనుకోకుండా ఆ మాట నా నోటనొచ్చేసింది అంది కామాక్షిగా అంతేగా అని వంతపాడాడు గణేష్ కళ్ల ముందున్న మొగుణ్ణి కూడా పోల్చలేనంత కావరంలో ఉన్నావా గంగమ్మ అనుకున్నాడు రంగయ్య స్వామి భోజనం చేశాక మా ఇంటికెళ్లి లంకెందులు పరీక్షిద్దుగాని అని రాజయ్య అనగానే అలాగే అన్నాడు రంగయ్య వీళ్ళేదో విషయం దాస్తూ నాతో నాటకాలాడుతున్నారు అదేదో తేల్చి తీరాలి అని గట్టిగా అనుకుంది గంగమ్మ అయితే గంగమ్మ నిజాలు తెలుసుకుంటుందా చీమరాణి ఎక్కడుంది ఇవన్నీ తెలియాలంటే మా గయ్యాలి అత్తా కొడలు పన్నెండవ భాగం చూడాల్సిందే అంతవరకు సెలవా మరి బాయ్ బాయ్